ప్రియులారా ముందు ప్రొఫెసర్ జయప్రకాష్ గారి ఆత్మీయతకు వెంకటరావు గారి ఆదరణకు అధ్యాపక వర్గం వారి స్నేహభావానికి ఇంత శ్రద్ధగా వింటానికి వచ్చిన మీ సుహృదమైనటువంటి ప్రేమకు గౌరవానికి మనఃపూర్వకంగా నమస్కరిస్తూ చాలా సంతోషంతో ఇక్కడ మాట్లాడడాన్ని నేను ఆనందిస్తున్నాను. నా సంతోషాన్ని ఆనందాన్ని మీరు కూడా పంచుకుంటే నా ఆనందం ద్విగుణీకృతం అవుతుంది. ఒక పవిత్రమైన దినాన పావనమైన సందర్భంలో ఒక సహృదయుల దగ్గర కూర్చొని ఒక విషయం చెప్పుకోవటంలో ఉండే తృప్తి శాంతి చాలా గొప్పవి. ఒకటి, ఈరోజు మాతృభాష దినోత్సవం. రెండోది, గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం. ఎన్నేళ్ళు అయిందనేది ముఖ్యం కాదు, ఆయన ఏం చేశారు ముఖ్యంగా. నిష్ఠూరమైన నిజం చెబితే ఆయన ఒక విస్మృతమైనటువంటి మహానుభావుడు. చాలా కొంతమందికే తెలుసు, చాలామంది ఆయన పేరు మాత్రమే తెలిసి ఉంటుంది. ఆయన చేసిన అనితరమైన కృషి ఒక రకంగా చూస్తే చాలా తక్కువ మందికే తెలుసు అనేది నిజం. డాక్టర్ జయప్రకాష్ గారు చెప్పగానే మా చిన్నతనంలో దాని గురించి చదువుకున్నది, విన్నది, ఆనందించినది అవన్నీ ఒకసారి పంచుకునే అవకాశానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ సాహిత్యం గురించి, ఇట్లాంటి సత్పురుషుల గురించి చెప్పుకునే సందర్భానికి పక్కనే దాదాపు 125 ఏళ్ల ముందుగా కట్టినటువంటి మన టౌన్ హాల్ ఉంది. అక్కడ ఒక సమావేశం జరిగితే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు చివరిదాకా ఉండేవాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అట్లా కాదు, నవ చైతన్యంతో కూడినటువంటి యువతి యువకులు, సాహిత్య స్ఫూర్తి గలవారు నెల్లూరులో కొదవలేదు. కానీ మనందరం ఒక రకమైన నిద్రాణ స్థితిలో ఉన్నాం. ఆ నిద్రాణ స్థితి నుంచి చైతన్య స్ఫూర్తి వైపు సాగాలంటే అప్పుడప్పుడు మంచి కార్యక్రమాలు పెట్టుకుందాం, పక్క వాళ్ళతో ఆ భావాలు పంచుకుందాం. అంటే ఒక భాషా వికాసంలో ఇప్పుడు మనలో చాలామంది ఇదే టాపిక్ గురించి మాట్లాడితే చాలా తక్కువ మందే ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ వాస్తవంగా ఇది ప్రతి వారి అవసరం. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఈరోజు నేను ఇక్కడ కూర్చొని నిలబడి మాట్లాడుతున్న ఈ భాషకు సంస్కర్త ఆయన, అందుకు ఆయనకు ఘన నీరాజనాలు అర్పించుకోవాలి. అదే నేను గన ఆ ఒరువడిలోనే గన మాట్లాడితే ఓ సభాధ్యక్ష శేఖర మహనీయ వందిత అంటూ గ్రంథస్థమైన భాషలో ఎవరికీ అర్థం కానటువంటి నిజకరణకర విదారిత హస్తివస్తవ శేషవగోలు గారి అట్లాంటివి మాట్లాడాల్సి వచ్చిండేవి చిన్నయ్యశ్వరి గారి మాటలవి. అట్లాగే తదా నీ ముదన్వ దుల్లంఘన దృఢతర నిహిత చరణ తల నిష్పీడనం సోడుమక్షమ మహేంద్ర పర్వత ఇట్లాంటి పదబంధాలతో చెప్పుకోవాల్సి వచ్చిండే, దాన్ని కొంతమంది చప్పట్లు కొట్టేవారు. అట్లా కాకుండా ఈరోజు అందరికీ అర్థమయ్యే భాషలో సుందరము సులలితము సుకుమారమయ్యనే భావంలో చెప్పుకోవడానికి ఆద్యుడుగా చెప్పుకోదగిన మహానుభావులలో అగ్రగణ్యుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయనంతా రామ్మూర్తి పంతులు గారు అట్ట అనేవాళ్ళు కాదు, గిడుగు పిడుగు ఆయన అనేవాళ్ళు. గిడుగు పిడుగు ఎవరికి పిడుగు, మొత్తం ఆనాడు భాషపరంగా ఉండే వాళ్ళందరికీ ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తించు. ఆయన ఒక చైతన్య విప్లవాన్ని ప్రారంభించారు, చివరి శ్వాస వరకు దానికే కృషి చేశారు. అందుకని ఆయనను గురించి గనక తెలుసుకుంటే అది ఇప్పటి వాళ్ళకే కాదు, రాబోయే భావితరాలకు కూడా ఒక తెలుగువాడి ఘనతరమైనటువంటి గుండె దిటవుకు శక్తికి చేవకు గుర్తుగా నిలుస్తుంది. ఏ అవకాశాలు లేవు ఆయనకి, చాలా తక్కువ అవకాశాలు, దుర్భరము కష్టవంతమైన జీవితం. అందులో ఆయన దేనికి వెరవడు ఓర్వడు బాధపడ్డు. తమాష ఏంటంటే ఈరోజు కూడా ఆయన్ని సరిగా అర్థం చేసుకొని వారు పండిత సేకరులలో చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా ఆయన పంతులు గారు ఏం చేశారండి, గిడుగు వారు ఏం చేశారు అంటే ఆయన మామూలు వాడుక భాషను మాత్రమే సమర్థించారు, వెనక పుస్తకాలన్నింటిలోనూ దోషాలు చూపించారు, ఇలాంటివి ఏదో చెబుతారు. లేదు, ఆయన సహృదయుడు. ఎంత సహృదయుడు అంటే మానవజాతి ప్రేమికుడు.
ఒక సంస్కరణకు ఆ కారణమైనటువంటి వ్యక్తి ఆ సంస్కరణ ఆయన గుండెలో ఉంది నిజంగా ఇదే విషయం గురించి మనం చెప్పుకుంటే వరుసగా కొన్ని రోజుల పాటు కొన్ని గంటలు చెప్పుకున్నా కూడా మనకు ప్రతిరోజు కొన్ని ఆణిముత్యాల లాంటి అద్భుతమైనటువంటి జీవనానికి ఉపయోగపడే విషయాలు ఆయన జీవితంలోంచి తెలుస్తాయి అందుకని సార్ చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను ఎన్నాళ్ళ నాడో ఎక్కడో హృదయపు ఎక్కడో లోలోపల అణిగిపోయినటువంటి మంచి విషయాలను మళ్ళొకసారి పంచుకునే అవకాశానికి నేను కృతజ్ఞత నిండిన భావంతో నమస్కరిస్తున్నాను ఇంకో ముఖ్యమైన విషయం నిన్న విద్యానగర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సభ జరిగింది అక్కడి పిల్లలు వచ్చారు ఆ వచ్చిన వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా ఉన్నారంటే సభ ప్రారంభం నుంచి వెళ్ళిపో అయి పూర్తయినంత వరకు మహాశ్రద్ధగా విన్నారు ఉన్నారు వాళ్ళందరికీ అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అది నిన్న ఒక అనేక భాషల కవులందరూ ఒక చోట వచ్చి ఈ మన దేశానికి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద జరిగిన కవితా సమ్మేళనం అది అట్లాగే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది మా నెల్లూరు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళి బతకగలుగుతారు చైతన్యవంతమైన స్ఫూర్తి గలవారని ఎందుకు ఈ విధంగా ఒక భాషావేత్త గురించి ఒక మహానుభావుడి గురించి చెప్పుకునే అవకాశానికి వచ్చి మీరంతా ఈ సదస్సులో ఇలా పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషిస్తున్నాను ఒక మాటలో రామ్మూర్తి బంతులు గారి గురించి చెప్పుకోమంటే భాష కోసమే పుట్టి భాషలోనే తిరిగి భాష కోసమే జీవించి భాష యుద్ధంలోనే మరణించిన ఈడుగు రామ్మూర్తి పంతులు గారి భాషా దృక్పథమే అందరికీ శిరోధార్యమైనది అది ఎంత ఉత్తమమైందంటే ఆయన చివరి వరకు అందులోనే అలాగే జీవించారు ఈయన జీవితం అంతా సగటు ఆంధ్రుడి పేదరికపు జీవితమే ఆయనకు చాలా వరకు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ దొరికేది కూడా తక్కువే గత ఈ కొద్ది 10 సంవత్సరాల యువతల కొంచెం ఆయన అనుకునేవారు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఆయన గురించి నాకు తెలిసినవి నేను విన్నవి నేను చదివినవి నేను అర్థం చేసుకున్నవి మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను నాకంటే మీలో చాలామంది తెలిసిన వారు ఉంటారని నేను అనుకుంటున్నాను ఒకవేళ నేను చెప్తున్న వాటిలో ఏదైనా గన మీకు మరింత తెలిస్తే నాకు చెప్పండి నేను తెలుసుకోవడానికి ఇష్టపడతాను అట్లాగే ఇంకొకటి మనం చెప్తున్న ప్రతి పదము ఒక ఆధారభూతంగా చెప్పుకుంటున్నాం అందుకని దానికి ఒక ఆధారం ఖచ్చితంగా మన దగ్గర ఉంది రామ్మూర్తి బంతులు గారు ఆయన చాలా సామాన్యమైన కుటుంబంలో పుట్టారు వాళ్ళ తండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ఆయన ఎక్కడో ఒక చిన్న పల్లెలో మన ఇటువైపు ఈశాన్యపు ఆంధ్ర రాష్ట్రంలో పుడితే వాళ్ళ నాన్నగారు ఆయన పుట్టిన డేట్ గురించి కూడా మనకు కొంత ఇది ఉంది ఆయన 29/8/1863 సంవత్సరం పుట్టారని చాలామంది పెద్దలు స్థిరీకరించారు అయితే వాళ్ళ కుమారుడైనటువంటి సీతాపతి 2 సంవత్సరాలు రాశారు సంవత్సరం 62/62/63 అని రాశారు కాకపోతే ఆరుద్ర గారు మాత్రం ఆయన 62 అన్నారు మొత్తం మీద వీరి మీద పరిశోధన చేసిన డాక్టర్ దాశరథుల నరసయ్య గారు అనేవారు ఈ తేదీని స్థిరీకరించారు కాబట్టి ఈరోజు మనం ఈ జన్మదినాన్ని చేసుకుంటూ వస్తున్నాం వారు 76 సంవత్సరాల 5 నెలల 9 రోజులు జీవించారు ఆయన 1940వ సంవత్సరం జనవరి నెల 20వ తేదీన దేహయాత్ర చాలించారు కానీ విసుగు లేనటువంటి విరామమెరుగని పోరాట యోధుడు భాషా యోధుడు అందులో కనిపిస్తారు తెలుగు సంస్కృత భాషల గురించి చెప్పుకునేటప్పుడు మహాకవులను పెద్దలను అందరినీ స్మరించేప్పుడు మనలో తక్కువ మందికి తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళలో కావ్యకంఠ గణపతి ముని ఒకరు కావ్యకంఠుడికి కొంత ప్రశస్తి వచ్చింది ఆయన దూరంగా ఒక 7 అడుగుల దూరంలో ఒక ఉండి ఒక పుస్తకాన్ని ఇలా తిప్పి దాన్ని మూసేసి ఒప్పజెప్పమంటే చెప్పగలిగేవారు ఆయన అందుకని ఏమైంది మొదట్లో మన పుస్తకాలను వావిళ్ళ వాళ్ళు వీళ్ళు ప్రింట్ చేసేప్పుడు వాటి సరి అయిన ప్రతులు దిద్దుకోవడానికి ఆయన్ని పోయి అడిగేవారు అటువంటి మరో మహానుభావుడు అంతటి జ్ఞాపక శక్తి గలవాడు మన వెంకటరామయ్య విడుగు రామ్మూర్తి గారు వారు ఒక విశేషం ఏంటంటే పుట్టుకతో ఆయన అట్టు ఉన్నట్టు కనిపించదు చిన్నప్పుడు అందరిలాగే మామూలుగా ఉన్నాడు
ఆయన ఏం చేశారు వాళ్ళకి వాళ్ళ తల్లి 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులకు ఆయనకు అక్షరాభ్యాసం చేశారు చేసి అక్కడ ఒక చదువు చెప్పడం ప్రారంభించారు ఆయన కొద్ది రోజులు అయ్యేప్పటికి 1875 కే వాళ్ళ తండ్రి మరణించాడు పాపం ఆయన ఒక అడవి ప్రాంతానికి పోయారు అక్కడ అనారోగ్యం పాలై ఆయన మరణిస్తే ఇంకా మాతామహుడి ఇంట తాతగారి ఇంటికి చేరిపోయారు అక్కడికి వచ్చి వాళ్ళు ఆయన అప్పుడు విజయనగరంలో అక్కడ రాజావారి పాఠశాలలో చదువుకోవడం జరిగింది అప్పటిలో ఆయనకు ఈ మన గురజాడ అప్పారావు గారు ఒక సంవత్సరం సీనియర్ తర్వాత వాళ్ళు ఆదిబట్ల నారాయణదాసు పార్వతీశం అనేవారు కూడా ఆయనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళలో ఉన్నారు సరే అట్లాగే ఉండగా పరిస్థితులు ఏమీ బాగలేవు అన్నీ కష్టంగా ఉన్నాయి 1879 లో ఆయన మెట్రిక్యులేషన్ ఫెయిల్ అయ్యి అప్పటి వరకు ఆయన చాలా సామాన్యం ఉన్నాడు ఫెయిల్ అయిన తర్వాత ఏమయ్యారంటే వీళ్ళందరూ క్లాస్మేట్స్ అయిపోయారు గురజాడ గారు వీళ్ళంతాను కానీ నిజంగా అడుగుజాడ గురజాడది అనే గురజాడ అప్పారావు గారికి స్ఫూర్తిదాయకమైనటువంటి సన్మిత్రులలో మన గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు ఉన్నారు ఆయనకు పూర్తి పేరైతే గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు అన్నారు పంతులు గారని రామమూర్తి గారని గిడుగు వారని ఇట్లా ఎట్లయినా మనం ఇక్కడి నుంచి చెప్పుకుందాం ఈయనకు ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అక్కకేమో నాన్న పెళ్లి చేశారు ఇంకా వెంటనే ఆయన అప్పటికప్పుడు ఆ చదువు కొద్దిపాటి చదువు అప్పట్లో ఉద్యోగాలు వెళ్ళే తమాషా ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి ఇదిగోనయా నేను చదివాను స్కూల్ ఫైనల్ అని అక్కడ చెబితే వెంటనే పిలిచి ఒక ఉద్యోగం ఇచ్చేవాడు ఆ రోజుల్లో ఒక 5 రూపాయలు ఉంటే ఒక నెల బతికేయచ్చు ఒక 10 రూపాయలు వస్తే 5 రూపాయలు వీలుచుకోవచ్చు అటువంటి పరిస్థితి అందుకని ఆయన ఏం చేశారంటే విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్కి పోయాడు స్కూల్ ఫైనల్ అయిపోగానే వెళ్ళి వాళ్ళని ఉద్యోగం అడిగారు రా రా నీకోసమే చూస్తున్నామని ఒక 15 రూపాయలు ఉద్యోగం ఇచ్చాడు కొద్ది రోజులు చేసిన తర్వాత ఆ ఉద్యోగాన్ని ఎందుకో ఆయన వదిలేశాడు రాజీనామా ఇచ్చి 1881లో విజయనగరం మహారాజా వారు ఒక స్కూల్ పెట్టారు దాంట్లో ఈయన అప్లై చేస్తే 25 రూపాయల జీతం ఇస్తా ఉన్నారు కానీ వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు అబ్బాయి మాకు పర్లాకిమిడిలో ఒక స్కూల్ ఉంది ఆ పక్కనే అడవి ఉంది అది ఒక చిన్న పల్లె నీవు కానీ అక్కడికి పోతే 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా ఉన్నారు వాళ్ళ అమ్మాయి ఏమన్నదంటే వద్దురా బాబు ఇక్కడే మా నాన్నగారు ఉన్నారు దగ్గరలో కష్టానికి వాటికి తోడుంటారంటే అవన్నీ తర్వాత చూసుకుందాం ప్రస్తుతం మనకు 2 ఆడపిల్లలు పెళ్లి చేయవలసిన వారు ఉన్నారు బాధ్యత ఉంది కాబట్టి కష్టమైన పర్లాకిమిడికే పోదామని 5 రూపాయల కోసం వెళ్ళి 30 రూపాయలు జీతమైంది అందుకే మనకు రాసే చాలామంది ఏం రాస్తారంటే ఆయనకు 30 రూపాయల జీతంతో పలాన దగ్గర చేరారు అని చెబుతారు దాంట్లో చాలా డబ్బులు 5 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టుకొని మిగతా డబ్బంతా మిగిల్చి ఎంత కష్టపడి ఉంటారో ఊహించండి ఆయన వాళ్లకు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు ఆ సమయంలోనే ఆయన వివాహం చేసుకోవటం ఆ తర్వాత ఇప్పుడు ఒక్కసారి అదృష్టం కూడా పైనుంచి పడినంత ఇదిగా వచ్చేస్తుంది ఆ స్కూల్ని ఏం చేశారంటే హై స్కూల్ చేశారు మామూలు చిన్న పిల్లల స్కూల్ని చేసేప్పటికీ ఈయనకు తప్పలేదు తాను పనిచేసే స్కూల్ని అప్గ్రేడ్ చేశారు తనకంటే చిన్నగా వెనకుండే వాళ్ళందరూ ముందుకెళ్ళిపోయి ఈయన్ని శాసిస్తారని ఫీల్ అయ్యి అప్పటికప్పుడు కష్టపడి ఒకేసారి ఎఫ్ఏ పరీక్షకు రాసి పాస్ అయ్యాడు అమ్మ పర్వాలేదు ఇప్పుడు కొంచెం అందరితో సమంగా గౌరవం జరిగింది రాజాగారి స్కూళ్ళు అవి సరే అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం బాగానే ఉంది అదే సమయంలో గురజాడప్పారావు గారు కూడా మొదట ఆయన టీచింగ్కి వెళ్ళారు ఆ ప్రాంతంలోనే వాళ్ళు టీచింగ్లో కూడా ఉన్నారు ఆయన అప్పుడు వాళ్ళు బాగా ఆత్మీయంగా మెలుగుతూ ఉండేవాళ్ళు ఇట్లా ఉండగా 1895లో ఇంకొక ఇబ్బంది వచ్చింది అది కాలేజీ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేశారు అప్పుడు ఖచ్చితంగా బిఏ చదవాలి బిఏ చదివితేనే అక్కడ క్వాలిఫై అయినట్టు వాడు ఉద్యోగం చేయడానికి లేకపోతే మిగతా తన సీనియర్స్ కంటే జూనియర్స్ కంటే ఆయన మడి తక్కువైపోతాడు నానా కష్టపడి దాన్ని చదివారు సెకండ్ ర్యాంక్ వచ్చింది అప్పుడు ఆయనకి చాలా అందరూ చదువుకున్నవాడిగా గౌరవించారు ఇక్కడ విశేషం ఏంటంటే మొదట్లో ఆయన మామూలుగా ఉన్నాడు కాలం గడిచే కొద్దీ ఆయనలో ఒక స్ఫూర్తి పెరిగింది పట్టుదల గిడుగు పంతులు గారంటే పట్టుదల దేనికైనా పట్టుదల సావైనా రేవైనా ఒకటే అని అంత పట్టుదల అది ఆ రోజులలోనే ప్రారంభమైంది కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఇందాక వెంకటరావు గారు ప్రొఫెసర్ గారి గురించి చెబుతూ సార్ గొప్ప విషయం చెప్పారు
ఏమనంటే వారి డిపార్ట్మెంట్ ఒకటి ఆయన అభిరుచి తెలుగు అని. మిత్రులారా, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు సాహిత్యంలో కానీ అనేక అభివృద్ధి చెందిన రంగాలలో ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి ఆయా అంశాల నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళే ఎక్కువ కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ముగ్గురు అట్లాంటి వాళ్ళే. ఆ కాలంలో వీరేశలింగం గారు ఉన్నారు, ఆయన సాంఘిక సంస్కర్త, ఆయన తెలుగు చదువుకుని తక్కువ, ఆయన తెలుగులో చాలా కృషి చేసినవారు. అట్లాగే చిలకమర్తి వారు కూడా లాయరు, ఆయన గారు కూడా తెలుగులో ఇచ్చేసినవారు. ఇక వీరేశలింగం గారు కానీ తర్వాత గిడుగు రామమూర్తి పంతులు గారు అంతా తెలుగు టీచర్ అనుకుంటారు. లేదు లేదు, ఆయన హిస్టరీ టీచర్. ఆయన హిస్టరీ టీచ్ చేశారు. మొట్టమొదట ఆయన తిట్టడం ప్రారంభించిన వాళ్ళు అసలు మామూలు తెలుగు భాషలో తిట్టలేదు. ఆయన్ని తిట్టడం ప్రారంభించిన వాళ్ళు ఏమని తిట్టారంటే, వాడికేం తెలుసు ఈ హిస్టరీ చెప్పుకునేవాడు, తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు అతడికే ఉండదు అంటూ తిట్టడం ప్రారంభించారు. ఆ మాటలు సభ్యత కాదు, చెప్పడానికి కుదరదు. అందుకని ఆయన ఏం చేశారంటే, ఆయన్ని ఎంత అసభ్యంగా తిట్టినా సభ్యతగా సమాధానం చెప్పడం గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి లక్షణం. ఒక వ్యక్తిత్వ వికాస నైపుణ్యంలో ఒక మాట ఉంది, ఎదుటివాడు ఎలా ప్రవర్తిస్తాడో దానికి వాడు బాధ్యుడు అవుతాడు, మనం ఎలా ప్రవర్తిస్తామో అది మాత్రమే మనకు బాధ్యం అవుతుంది అని. నీ ప్రవర్తనకు నువ్వు సమాధానం చెప్పుకోవాలని. ఆ విధంగా ఆయనను ఒకసారి అన్ని వైపుల నుంచి సమాజంలో ఉండే మనుషులందరూ తిడుతూ ఉంటే, ఇంత చూస్తే భాషను సంస్కరించుకోమన్నాడు ఆయన. ఆయన ఏమాత్రం అలసిపోని యోధుల్లాగా వాళ్లకు చాలా శాంతి సామరస్యంతో సమాధానం చెప్పేవారు. మనకిక్కడున్న కాలం కొద్దిసేపు కాబట్టి నేను ఒకటి రెండు ఉదాహరణలతో చెప్పుకొని వెళ్ళిపోతాను. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని సాధ్యమైనంత స్థూలంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఏమైంది, అక్కడ ఆయన ఈ విధంగా వచ్చి ప్రయత్నిస్తూ ఉన్నాడు, పాస్ అయ్యారు. భాష గురించి ఆయనకి చాలా ఆలోచనలు వస్తున్నాయి. ఆయన నిజంగా మంచి మానవుడు. ఈ భాషా ఉద్యమంలోకి రాకపోయింటే ఆయన సంఘ సంస్కర్తగానో సవరల దేవుడుగానో ఇంకో రకంగా పరివర్తనం చెందుండేవాడు. ఆయన ఊరి బయట నడిచేప్పుడు అక్కడ చాలా వెనకబడ్డ ఈ సవరలనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాగా వెనక ఉండేటువంటి జీవన ప్రమాణం వాళ్ళది. ఒకసారి వాళ్ళకు భాష ఉంది కానీ దానికి లిపి లేదు, వాళ్ళకి ఏ విధంగా దానికి భాషా సంస్కారం లేదు. వెంటనే వాళ్ళలో ఒక ఆయన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఊర్లో వాళ్ళందరూ తిట్టారు, పట్టించుకోకుండా అతని దగ్గర సవర భాష నేర్చుకున్నాడు. నేర్చుకుని దానికి ఒక లిపి తయారు చేశారు, దానికి ఒక గ్రామర్ రాశారు. దాని మీద చాలా కృషి చేసి వాళ్ళ సంస్కృతి గురించి ప్రపంచానికి చెప్పే ప్రయత్నంలో విజయం సాధించారు. ఇట్లా ఉండగా ఆయనను అభిమానించేవారు కొంతమంది ఈ తెల్లవాళ్ళలో వచ్చారు, ఏట్స్ గారు వీళ్ళంతా వచ్చారు. అందుకని ఏం చేశారు, ఆయనకు ఒక గౌరవం లభించింది. ఏమని, రావు బహదూర్ అనే బిరుదు కూడా ఇచ్చారు. మద్రాసు తీసుకెళ్ళి ఆయన అడిగారు, ఏం కావాలయ్యా మీకని. నాకేం వద్దు, ఆ సవరల జీవనం చాలా అన్యాయంగా ఉంది కాబట్టి వాళ్ళకి స్కూళ్ళు పెట్టండి, వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఇవ్వండి, వాళ్ళ జీవన ప్రమాణం పెంచండి, అది నాకు కావాల్సిందని చెప్పిన వినమ్రుడు ఆయన. ఆయన గురించి ఈ పార్శ్వం తక్కువగా తెలుసు. ఆ తర్వాత దాని గురించి అనేక మంది విదేశీయులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన చూసి వాళ్ళు ఎంతో ప్రభావితమయ్యారు. అందులో చాలా అంశాలు గ్రంథస్థం అవ్వలేదు. ఒకరి నుంచి ఒకరికి ముఖే ముఖే అందిన విషయాలనే మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటాం. ఒక విచిత్రం ఏంటంటే, ఒక తెల్లవాడు ఆయన ఆక్స్ఫర్డ్లో ఒక ఉపన్యాసకుడిగా ఉన్న ఫిర్త్ అనే ఆయన స్టెరోస్టా అనే ఒక గ్రంథాన్ని గౌరవపూర్వకంగా మన గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారికి ఆయన అంకితమిచ్చాడు. ఈ విషయం కూడా కొంతమందికే తెలిసి ఉండవచ్చు. అంతేకాకుండా ఆ సవరల మీద కొంత వర్క్ చేస్తూ ఉండేటప్పుడు అప్పట్లో పరిస్థితి ఏంటంటే, మన విఆర్ కాలేజీ మీద ఒక జోక్ ఉంది, ఇప్పుడు తరం వాళ్ళకి తెలియదు, మా చిన్నతనంలో చెప్పుకుండేవారు. అప్పుడు ఈ ఊర్లో ఉద్భవించినటువంటి పుట్టిన మహాపండితుడైన వేదం వెంకటరాయ శాస్త్రి గారు, ఆ రోజుల్లో ఉండేటువంటి పండిత భాష గ్రంథ భాష ఒకటిగా ఉండాలి, అదే ఉండాలి అంతా అని చెప్పిన వారిలో వారు ఒకరున్నారు. వారు శిష్ట వ్యవహారము గ్రంథస్థ భాషే ఉండాలి కానీ మామూలు భాష ఉండకూడదు, వాడుక వ్యవహార భాష ఉండకూడదు అన్న వాళ్ళలో వారు కూడా. కానీ ఆ తర్వాత మారారు వారు. అటువంటి ఊరు మంది ఇక్కడ కొంతమంది పండితులు అప్పుడు ఎలా ఉండేవారంటే, ఒక తెలుగు మాస్టర్ ఉండేవారట, ఆయన అప్పుడు ఉపన్యాసకుడే, లెక్చరరేను. ఆయన ఏదైనా సరే
అటువంటి భాషలో మాట్లాడలే గాని మామూలు భాషలో మాట్లాడకూడదు సంప్రదాయం కాదు భాషకి అన్యాయం అనుకునేవట అందుకని ఆయన ఎప్పుడు ఎక్కడో ఉండేవారట ఆయన దూరంగా వేదమార అగ్రహారంలోనే ఎక్కడో ఒక రిక్షాన ఏదైనా అప్పుడు బండో ఏదైనా ఉంది రిక్షా ఉందనుకుంటా పోయి త్రిచక్ర శకటధారి వెంకటగిరి రాజా వారి కళాశాల ముఖద్వారం వద్దుటకు చేరుటకు ఎంత గైకొందు అని అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంట్లో పిల్లి పాలు తాగుతుంది ఆయన చూశాడట ఓ గృహిణి ముందొక మార్జాలంబ పాలను గ్రోలుచుండే నీవు కంటివే అన్నది ఏందో ఈ చాదస్తవం చూసింది ఆవిడ ఆ పిల్లి పాలు తాగింది వెళ్ళిపోయింది అట్లా నేను ఇదే మాట్లాడాలి అనుకునే పండితులు మా చిన్నతనంలో కొందరు ఉండేవారు వారు భాషను ఆ ప్రాచీన భాషే మాట్లాడేవారు అందుకు రుజువు చిన్నైశ్వరి గారి నీతి చంద్రిక లాంటి మన పుస్తకాలన్నీ కూడా అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆ భాషయే కరెక్ట్ ప్రమాణీకరణ భాష అని అనుకునేవారు అదొక విచిత్రమైన పరిస్థితి ఆ రోజుల్లో ఏట్స్ అనే ఒక ఆయన ఒక నిజాయితీ కలిగిన తెలుగు అది ఇంగ్లీష్ వాడు స్కూల్ సెక్రటరీగా వచ్చారు వచ్చిన తర్వాత ఆయన విశాఖపట్నం ఆయన పనిచేసే స్థలము అక్కడ ఆయన ఏం చేశాడంటే ఒకరోజు ఒక స్కూల్ని పరీక్షించడానికి అక్కడ వాడిని పోయాడు అయ్యవారిని పాఠం చెప్పన్నాడు ఒక గంట సేపు అయ్యవారు మాట్లాడుతూనే ఉన్నాడు పిల్లలు వింటూనే ఉన్నారు వాళ్ళ ముఖాల్లో ఏమీ అర్థమైనట్టుగా అనిపించలేదు అప్పుడు ఆయన అడిగాడు ఏమయ్యా రెండు గంట సేపు చెప్పావు రెండు పద్యాలు ఆయనకు సరిగా తెలుగు రాదు అప్పుడప్పుడే అర్థమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు అనేటప్పటికి ఆయనకు ఒక వైరుధ్యం తెలిసింది ఈ పుస్తకాలలో ఉండే భాష ఇక్కడ వీరు మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడే భాష ఒకే తెలుగు కాదు అని అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే వాళ్ళని అడిగాడు అయ్యవారిని అయ్యవారు మేము ఇట్లాగే అలవాటయ్యాము సార్ మేము ఇదే చదువుతున్నాము మేము ఒక భాష మాట్లాడతాము అది పుస్తకాల్లో వేరుగా ఉంటుంది మేము అదే రాయాలనుకుంటాము కాబట్టి బయట మాట్లాడుకునే భాష ఇది ఒకటి కాదు అని అప్పుడు ఆయన దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పి వారు ఏం చేశారంటే ఒక ప్రయత్నం చేశాడు నేరుగా అక్కడ విశాఖలో ఏవియన్ కాలేజ్ ఉండేది దానికి పిటి శ్రీనివాస అయ్యంగార్ అనే ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు ఈ శ్రీనివాస అయ్యంగారు ఉండేది తమిళనాడు కదా వాళ్ళు టెట్ వచ్చారంటే మనదప్పుడంతా అవిభక్త మద్రాసు రాష్ట్రం ఒక మనకంతా మొత్తం మూడు యూనివర్సిటీలే ఉండేవి ఇండియా మొత్తం మీద 1857లో వాళ్ళు మూడే యూనివర్సిటీలు పెట్టారు ఒకటి కలకత్తాలో ఎందుకంటే అది వాళ్ళ రాజధాని రెండవది బొంబాయిలో మూడవది దక్షిణలో మద్రాసులో ఈ మూడు యూనివర్సిటీస్లో ముఖ్యంగా మద్రాసు ప్రాంతం నుంచి అంతా ఈ అయ్యంగార్లు వీళ్ళంతా కూడా రకరకాల వాళ్ళు తమిళియన్స్ అందరూ కూడా అక్కడ ఉండేటువంటి టీచర్ ట్రైనింగ్స్ ఇవి నేర్చుకునేవాళ్ళు అందుకని వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు వచ్చి తెలుగు ప్రాంతం అంతా వారు వచ్చారు ఆ విధంగా వచ్చిన వారిలో అయ్యంగార్ గారు ఉన్నారు ఆయన చాలా నిజాయితీపరుడు గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గరకు పోయి ఏడ్స్ అడిగాడు బాబు నాకు ఇదేం అర్థం కాలేదు వాళ్ళు పుస్తకంలో ఉండే భాష ఒకటి వాళ్ళు మాట్లాడే భాష ఒకటి వాళ్ళు రాసే భాష ఒకటి ఈ మూటికి వైరుధ్యం ఉంది ఇవన్నీ నేను అనుకున్నా మీరేమంటారు ఆయన కొంచెం ఆలోచించి నాకు ఈ సమస్య అర్థమవుతుంది బాబు కానీ దీనికి సమాధానం చెప్పగలిగిన సమర్థుణ్ణి నేను కాదు ఈ ప్రాంతంలో విజయనగరంలో మన గురదాడ వెంకటప్పారావు గారు ఉన్నారు ఆయన ఒక సమర్థుడు అన్నాడు అనేటప్పటికి ఆయన దగ్గరకు పోయారు ఆయనకి ఎంత శ్రద్ధో చూడండి ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏమన్నారంటే నాకు మీరు చెప్పింది అర్థమైంది పూర్తి సమాధానమైతే నా దగ్గర లేదు దీనికి సరి అయిన సమాధానం చెప్పగలవారు పర్లాకిమిడిలో ఉండేటువంటి వెంకట్రామ మూర్తిపంతులు అని ఆయన దగ్గర చెప్పారు సరే అక్కడికి వెళ్ళగానే ఆయన అన్నారు నేను కొంచెం యోచించుకుంటాను కొద్ది రోజుల్లో నేను మీకు దీనికి ఒక సరైన సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి సమాధానం చెప్పడం ద్వారా ఆ మహానుభావుల దయవల్ల ఈరోజు మనం ఈ సభ పెట్టుకున్నాం వారు ఏం చేశారంటే అంతవరకు అసలు వాడుక భాష అనే పదం కూడా లేదు సరళమైన గ్రాంధికము గ్రాంధికము ఇలాంటి పదాలు ఉన్నాయన్నమాట అప్పుడు వాళ్ళు ఏం చేశారు అక్కడ వాళ్ళు ఒకసారి ఆలోచించాడు ఆయన అరే మనం ఏంది ఇలా ఉన్నాము మాట్లాడే భాష ఒకటి మనం రాసుకున్న గ్రంథాలు వీటన్నిటి మధ్యలో చాలా దూరం ఉంది అదే పరిస్థితి ఇంగ్లీష్లో లేదు ఇతర భాషల్లో లేదు తెలుగులో దీన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఆయన ప్రయత్నం చేసి ఒక అద్భుతమైన కృషి చేశారు ఆయన వాళ్ళు ఏం చేశారంటే గురజాడ అప్పారావు గారు ఏట్స్ ఈ శ్రీనివాస అయ్యంగార్ వీళ్ళంతా సెలవులు వచ్చినప్పుడు పండితులందరినీ తెలుగు భాష ఇష్టపడే వాళ్ళందరినీ ఒక దగ్గర సమావేశపరిచి
వెంకటరామూర్తి పంతులు గారిని తయారవమని చెప్పమన్నారు. ఆయనకి ఎంత మొండి పట్టుదల అంటే ఇక చెప్పలేము. ఆయన ఎటువంటి భాషా సంస్కర్త అంటే ముఖ్యంగా మనం ఒకటి గుర్తుపెట్టాలి, ఆయన ప్రాచీన గ్రంథాలకు గ్రంథ రచనలకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు చాలామంది ఆయన వ్యతిరేకమని అనుకుంటారు, తప్పు. ఆయన కవిత్రయం అంటే చాలా గౌరవం, వాళ్ళందరినీ ఆయన ఎంతగానో గౌరవిస్తాడు. కానీ వాళ్ళలో తప్పులు చూపించాడు అన్నదానికి కారణం ఏంటంటే, ఆనాటి జనులు మాట్లాడిన భాష నుంచి నన్నయ్య కానీ తిక్కన కానీ ఎర్రన కానీ మరే కవి కానీ పక్కకు పోడు, జనప్రవాద భాష ఎప్పుడూ గొప్పదే అని చెప్పడం ఆయన ఉద్దేశం. అక్కడ పొరపాటు పడ్డారు. అంతేకాకుండా ఆయన చేతిలో పడి తప్పుగా ఒక్క పదం కూడా రాయలేదన్నవాడే లేడు. గ్రామర్ రాసిన ప్రతి వాళ్ళని ప్రతి గ్రంథాన్ని తీసుకొని వాళ్ళ మాటలకు వాళ్ళ దగ్గరే తప్పు చూపించగలరు. అంటే ఏంది, కేవలం గ్రంథస్థ భాషే, ప్రమాణీకరణ భాషే. అంటే ఇప్పుడు మహాభారతం ఎలా ఉందో చూసి చిన్నయ్య సూరి వ్యాకరణం రాయాలి, కానీ చిన్నయ్య సూరి వ్యాకరణం చూసి మహాభారతం చక్కదిద్దుకోకూడదు అని చెప్పారు ఆయన. ఒక మాటలో చెప్తే చిన్నయ్య సూరి గారి వ్యాకరణం పెట్టుకుని మహాభారతం సరిగా ఉందా లేదా అనకూడదు, మహాభారతాన్ని చూసి చిన్నయ్య సూరి వ్యాకరణం సక్రమంగా ఉందా లేదా చూసుకోవాలి అని. ఆనాటి ఈ వీళ్ళున్నారు కదా లాక్షణికులు, చాలామందికి కూడా స్పష్టత లేదు. వాళ్ళు గ్రామ్య భాష అని కొంత రాశారు, వాటి మీద ఉండేటువంటి వైరుధ్యాల గురించి చెప్పాలంటే తెలుగు క్లాస్ అయిపోతుంది. అందుకని ఏమైందంటే, అక్కడ ఆయన చాలా నిశితము సున్నితమైనటువంటి ఒక భాగాన్ని తీసుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, మొత్తం ఉండే పండితులందరికీ ఈ విధంగా వాడుక భాష విలువను చెప్పడం ప్రారంభించారు. అప్పుడే ఈయనకు మంచి స్థితిమంతనమైన భావపు సపోర్టు దొరికింది. ఎవరికి, గురజాడ వారికి. వాళ్ళిద్దరూ గొప్ప ఇదయ్యారు స్నేహితులు. వీళ్ళకు ఒక విచిత్రమైన విషయం చెబుతాను. ఈ పంతులు గారు మామూలుగా చేయలేదు, ఆయన ఒక బండి కొట్టుకునేవారు. ఆ బండి కట్టుకొని ఊరూరు తిరిగేవాడు. ఆయనతో పాటు ఆయన పెద్ద కొడుకు గిడుగు సీతాపతి, ఆయన చరిత్ర రాశారు, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే చదవండి, వాళ్ళు కూడా రా అందులో ఉంది. ఒక బండి, ఎద్దుల బండి పెట్టుకొని పుస్తకాల మూటలు పెట్టుకొని ఊరు ఊరు పోతూ వాళ్ళ కొడుకు పోయి చెప్తాడు, ఇవయ్యా ఈరోజు పలానా దగ్గర సభ జరుగుతుంది, మా నాన్నగారు మాట్లాడతారు, వారి పేరు ఇదిగో వెంకటరామూర్తి పంతులు గారు, మీరందరూ రండి, మీరు మీ మీ ఈ విధంగా భాష గురించినటువంటి చర్చ జరుగుతుంది, మీ అభిప్రాయాలన్నీ చెప్పవచ్చును అంటారు. రాగానే వాళ్ళందరూ కూర్చొని, అది మనం ఊహించలేము ఇప్పుడు, ఆ వచ్చిన వాళ్ళందరూ దాని గురించి ఆయన మామూలు భాషలో మాట్లాడుకోవటం ఎప్పుడూ ఉంది, అది కొత్తది కాదు, ఎప్పుడూ ఉన్న విషయమే అని చెప్పి వ్యవహార భాష ప్రాశస్త్యాన్ని సహేతుకంగా నిరూపించడానికి పంతులు గారు ట్రై చేస్తారు. వెంటనే ఆయన ఏం చేస్తారు, ఆముక్తమా లేదా అన్నాడు అనుకో, ఆయన చాలా స్మూత్గా మాట్లాడేవట, సున్నితంగా, అబ్బాయి సీతాపతి ఆముక్తమా లేదా, పలానా ఆశ్వాసం ఇన్నో పేజీ ఇన్నో పద్యం దీనైనా పుట్ట అంటారు ఆయన పేజీ అన్నట్టుగా. తీసిన వెంటనే సప్రమాణికంగా అతను చేసింది ఎలాగో చెబుతారు. ఆ విధంగా కంఠోపాఠంగా కావ్యకంఠుడి తరువాత తమ మొత్తం తెలుగు పుస్తకాల్లో దేనిలో అయినా సరే చెప్పిన వ్యక్తి వారు. చిన్నయ్య సూరి గారు రాసిన వ్యాకరణము చిన్నయ్య సూరి రచనలోనే సంపూర్ణంగా అట్లా లేదని చెప్పారు, ఎవరికైనా చెప్పారు ఆయన. అందుకని ఆయన చూడగానే గిడుగు పిడుగు అనిపించేవారు. ఇట్లా ఆయన ఊళ్ళు ఊళ్ళు తిరుగుతూ ఒకసారి కొవ్వూరు వచ్చారు. అక్కడ ఈయన ఉండేవారు ఎవరు, మన వీరేశలింగం పంతులు గారు. ఆయన అనుయాయులు అందరూ చెప్పారు, అయ్యా ఇట్లా పంతులు గారు వచ్చారు, మీరు కూడా రాకూడదని. అదేందా పిల్లవాడు, ఆయన చిన్నవాడు, నేను పోవటం ఏంటని ఆయన అనుకున్నాడేమో మనసులో, మీరు పోండి అన్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈయన రహస్యంగా అందరికీ కనిపించకుండా ఒక తలగుడ్డ ఏదో చుట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి వింటే ఆయనకు చాలా కొత్త కోణం, భాషలో ఆవిష్కారం జరుగుతున్నది కనిపించింది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే, తన వాళ్ళ ద్వారా ఆయనకు కబురు చెప్పగానే నిరహంకారి అయినటువంటి రామూర్తి పంతులు గారు సవినయంగా వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టాడు. బాబు ఇదిగో మీలాంటి వాళ్ళు దీన్ని అంగీకరించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఒకే ఒకసారి ఒకే వెంట వెంటనే ఆయనకు 28/2/1919 అది ఆ ఉపన్యాసం జరిగింది, వెంటనే వర్తమాన వ్యావహారిక ఆంధ్ర భాష ప్రవర్తక సమాజం అని దానికి వీరేశలింగం పంతులు గారిని అధ్యక్షుని చేశారు. ఆ విధంగా వీళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది. ఇంకోవైపు ఏం జరుగుతుంది, ఎప్పుడూ ధనము బలము ఇవే సమాజంలో బలంగా ఉంటాయి. వాటి ఎదుర్కొన్న వారిలో ఆయన ఎదుర్కొన్న తీరు అద్భుతం. వ్యవహారిక భాషలో
రచనలు ఎవరైనా సరే పుస్తకాల్లో మన ఆన్సర్ షీట్స్ లో రాయవచ్చు సమాధానం రాయవచ్చు అని ఒక జీవో వచ్చింది అది 29/1912 లో ఆ జీవో నంబర్ 3098 ఆ దాని ప్రకారంగా వ్యవహార రచనలు వ్యవహార భాషలో గాని గ్రాంధిక భాషలో గాని మీరు రాయవచ్చును అని చెప్పారు చెప్పగానే ఈయన ఏం చేశారంటే ఒక కొద్ది రోజుల్లోనే పండితులందరూ మేల్కొనేశారు అదేందది మనమందరం ఇంతకాలం పాటించిన పద్ధతి పోతుంది అని అప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేశారు పిఠాపురం రాజావారిని పట్టుకొని చాలా దగ్గరగా అన్నమాట 29/10/1912 న ఒక చిన్న సవరణ చేయించారు ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో ఉండేటువంటి ప్రిన్సిపల్ లేకపోతే అధ్యాపకుడు హెడ్ మాస్టర్ ఏవి నిర్ణయిస్తా చేయొచ్చు ఆయన గ్రంథస్థ భాష అంటే గ్రంథస్థ భాషే రాయాలి అందరూ అదే పాటించాలి అని దానికి చిన్న చిలువ పెట్టారు ఈ విధమైన ఒక ఇట్లా జరిగితే మళ్ళీ ఈయన ఏడ్స్ని వీళ్ళని పట్టుకొని జనవరి 10/1913 న మళ్ళొకసారి రామమూర్తి పంతులు గారు తీవ్రంగా కృషి చేసి మెజారిటీ విద్యార్థులు ఏం చేస్తే అది చేయాలి అని చెప్పి మళ్ళొక చట్టం చేయించారు ఈ విధంగా ప్రయత్నిస్తూ వస్తే రెండు వర్గాలు అయిపోయింది మొత్తం తెలుగు భాష పండిత సమాజం అంతా అందులో 1914 లో జయంతి రామయ్య పంతులు గారి అధ్యక్షతన వాళ్ళందరూ ఏమో ఈ మామూలు ఈ గ్రంథస్థ భాష ఏ ఉండవలే మన మామూలు వ్యవహార భాష పనికిరాదు అని చెప్పే ఒక వర్గం అయింది అందులో మన ఈయన ఉన్నారు మన నెల్లూరుకు చెందినటువంటి వేద వెంకటాయ శాస్త్రి గారు లాంటి వారు కొందరు పండితులు ఉన్నారు ఇట్లా ఉండగా ఒక తమాషా జరిగింది 1914వ సంవత్సరంలో ఒక కాంపోజిషన్ కమిటీ మద్రాసులో వేశారు వాళ్ళు ఏందయ్యా ఈ భాష ఎలా ఉండాలి చూడండి అని అక్కడ ఒక్క ఓటుతో ఈ వాడుక భాష ఉండొచ్చు అని వాళ్ళు గెలిచారు గెలవగానే వెంట వెంటనే ఏం చేశారంటే వీళ్ళందరూ మేల్కొనేసి మళ్ళొకసారి మీటింగ్ పెట్టి ఈసారి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కోలాచలం శ్రీనివాసరావు తర్వాత శంకరం పిళ్ళై కుప్పసోమయ్య సుబ్బారెడ్డి అనే నలుగురిని దాంట్లో చేర్చి ఆ భావాన్ని ఓడించారు అప్పుడు ఏమైందంటే గురజాడి అప్పారావు గారు డిసెంట్ పత్రం అని తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైనది ఉంది తన తిరస్కృతిని మీరు చేసే తప్పు మీరు మెజారిటీ అయినా సరే తెలుగు భాషకు ద్రోహం చేస్తున్నారు అది ఈ విధంగా సహేతుకం కాదు ఎంతమంది సపోర్ట్ చేశారనేది కాదు సత్యం వేరు మీరు చెప్తుంది వేరు అని చెప్పి ఆ డిసెంట్ పత్రం అనే దాంట్లో రాశారు ఆయన దాని వెనక వీరి స్ఫూర్తి ఉంది ఇట్లా జరుగుతూ ఉండగా 11/8/1914 అది జరిగింది వెంటనే కొద్ది రోజులకు గురజాడ అప్పారావు గారు కాలమైపోవడంతో ఆయన చేస్తున్న కృషికి ఎక్కడ లేని దెబ్బ తగిలింది ఈ మధ్యలో ఆయన తెలుగు అని ఒక పత్రిక పెట్టారు ఇప్పుడు మనం చదువుకుంటున్న బాలకవి శరణ్యం అని ఒక అద్భుతమైన రచన అందులో వ్యాసావళి అందులో వచ్చిన వ్యాసాల సముదాయం ఇంకొకటి ఏమిటంటే ఆ సవర భాష నేర్చుకున్నప్పుడైతే ఏమి ఈ తెలుగు మీద అధ్యయనం చేసేప్పుడు కానీ ప్రపంచ స్థాయి భాషాశాస్త్ర కోవిదుల లక్షణాలను వీరు అధ్యయనం చేసి నేర్చుకున్నారు వీరు పండితుల వారైనటువంటి పంతులు గారు అప్పుడు అన్నారట గురజాడ గారు కాలమైపోయారని తెలియగానే ఒరే అబ్బాయి నా కుడిచేయి పడిపోయిందిరా అని అట్టని గమ్మునుంటాడా కొద్ది రోజుల్లోనే చేసి మళ్ళీ ప్రారంభించాడు ఆయన ఎట్లాంటి వారంటే ఒక ముఖ్యంగా ఆయన చేసిన వర్క్ అంతా తీసుకుంటే ఒక 100 ఏళ్ళు చేస్తే కూడా అవదు అంత కష్టమైన ఆ రోజుల్లో ఆయన బాలకవి శరణ్యంలో ఒక మాట రాశారు వాడుక గత మాట ప్రాణంబు మానంబు ఎవరైనా వాడుకునే భాష రాసుకుంటేనే అందులో ప్రాణం ఉంది అదే అభిమానము ఆత్మగౌరవం ఉంది వాడనట్టి మాట పాడుపడును మన ఇంట్లో ఒక అమూల్య రత్నం ఉంది ఉపయోగపడదు దేనికి మాట వాడకపోతే వాడుబడిపోద్ది చెల్లుబడిని బట్టి చేకొండ్రు లోకులు మాడలైన కవుల మాటలైన ప్రపంచం ఎలా స్వీకరిస్తుందంటే ఎక్కడైతే ఎక్కువ పదాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని స్వీకరిస్తారు ఇందాక మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనం చాలా ఇంగ్లీష్ పదాలకు అలవాటైపోయాం ఎందుకనంటే అది అభ్యాసంలో ఉండడం మీడియా చెప్పడం మన రోజు వినడం వల్ల అలా అందుకని మాడలైన మాడలంటే ధనం డబ్బులు కవుల మాటలైన ఏవైనా ఏదైతే ఉపయోగంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఉంటాయని చెప్పి వారు ఇచ్చేశారనమాట కాబట్టి మనం ఈరోజు మహాపురుషుడైన ఆయన విషయంలో
గమనించవలసింది ఏంటంటే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి సుఖం భాషాపరమైనటువంటి అభివ్యక్తీకరణలో వచ్చినటువంటి దీని కోసం ఆయన ఎంత కృషి చేశారంటే ఒక మానవుడు ఎంత చేయడానికి అవకాశం ఉందో అంతకు మించి కృషి చేశారు కాబట్టి భాషని ఇష్టపడే మనమందరం కొన్ని భాగాలుగా విభజించుకొని ఒకటి ఆయన జీవితం రెండు ఆయన చేసిన కృషి మూడు ఆయన తేల్చినటువంటి విషయాలు నాలుగు భావి మానవతరాలకు భావి యువతరానికి భావి తెలుగు భాష అభిమానులకు ఆయన అందించిన మహత్తర విషయాలు ఇట్లా విభజించి చెప్పుకోవటం శ్రేయదాయకం ముఖ్యంగా ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే నాకు తెలిసిన స్వల్పమైన విషయాన్ని ఒక క్రమంగా రాస్తే ఒక చిన్న పుస్తకం అవుతుంది అది ఒక కొంతకాలంలో రాసి నేను మీ యూనివర్సిటీకి ముఖ్యంగా జయప్రకాష్ గారి ద్వారా సమర్పిస్తాను అది అందరికీ అందితే మనం సంతోషిస్తాం అది ఒక పరిణామం రెండోది సాహిత్యం అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎప్పుడైనా ఒకసారి అవకాశం ఉండి ఒక దగ్గర మాట్లాడుకున్నట్టయితే అది ఎంతో బాగుంటుంది మేము అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు నెల నెల వెన్నెల అని మాకు ఒక చిన్న గది ఉంది అక్కడ కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం అట్లాగే ఇటువంటి అంశాలే కాకుండా ఒక ఉపన్యాస కార్యక్రమంగానే కాకుండా ఆత్మీయంగా అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నట్టయితే సాహిత్యం మరింతగా పరిమళిస్తుంది దాని ద్వారా మనం ఎంతగానో దాన్ని అనుసరించగలుగుతాం దాన్ని ఎంతగానో తెలుసుకోగలుగుతాం కూడా కాబట్టి ఈ రెండు ప్రతిపాదనలను మీ ముందుంచి కొంచెం మన పంతులు గారి గురించి కొన్ని మాటలు నేను తలుచుకోవడానికి ప్రయత్నిస్తాను ఆ రోజుల్లో 1882లో సర్ థామస్ మన్రో అనే మద్రాస్ వారు ఆయన ఏం చేశారంటే దేశీయ భాషా బోధన అంటే మన దేశంలో ఎలా చేస్తే బాగుండు అనుకున్నారు నిజంగా ఈరోజు మనం ఊహించలేని పరిస్థితి అది ఎందుకంటే ఎవడైనా గన గ్రాంధిక భాష నేను రాయను అంటే అతను ఒప్పుకోరనమాట వెంటనే గ్రామర్ని అడ్డం పెట్టేసి వాళ్ళని ఫెయిల్ చేసేవాళ్ళు ఏ విషయంలో అయినా అందుకని ఆయన ఏం రాశారంటే విద్యార్థి తాను సులువుగాను బలంగాను సరిగాను ఏదైనా చెప్పటానికి వాయటానికి భాషా బోధన తోడ్పడాలి భాష అడ్డం కాకూడదు సహకారం కావాలి మనసులో అనుకున్నది సొంతంగా చెప్పగలగాలి నిర్దిష్ట లక్ష్యంతో చెప్పగలగాలి క్రమబద్ధమైన ఆలోచనకు విద్యార్థి అలవాటు పడేలాగా చేయాలి తర్వాత వాస్తవ విషయాల గురించి ఊహించగల శక్తి లోక జ్ఞానం విద్యార్థుల్లో పెరగాలి గ్రహణ శక్తి చాలా అలవడాలి విద్యార్థిలో సమగ్ర వికాసానికి భాషా బోధన ఎంతో తోడ్పడుతుంది అని చెప్పారు అదేవిధంగా ఆయన ఏం చేశారంటే ఆ రోజుల్లో ఆయన అందరూ తిడుతుండేవాడు తిట్టే ఈ గ్రాంధికవాదులను ఆయన ఏమనేవాడు కాదు ఆయన దృష్టి ఎలా ఉందో చెప్పుకుందాం భాషాతత్వ జిజ్ఞాస భాషా చరిత్ర జిజ్ఞాస మన ఆంధ్ర పండితులకు లేనేలేదు లోకంలో శిష్యుల వాడుకను బట్టి లౌకిక భాషకు అనుశాసనం ఏర్పడాలని అనేక మందికి తెలియదు ఇప్పుడు కూడా మనం ఈరోజు కూడా మన భాషను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా విశ్వవిద్యాలయాల నుంచి కాకుండా విశ్వవిద్యాలయాలు అందుకు సహకరించి అనేక మంది భాషాభిమానులు ఈరోజు ఉత్తమంగా తెలుగే మాట్లాడదాం మనం ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీషే మాట్లాడదాం బయట మాట్లాడదాం ఇంటికి వచ్చినప్పుడో ఒక సమావేశంలోనో పూర్తి తెలుగు మాట్లాడుకుంటాం అనేగన ఒక నియమం పెట్టుకుంటే తెలుగు ఖచ్చితంగా జీవిస్తుంది ఇప్పుడు జీవించింది ఇక ముందు కూడా జీవిస్తుంది అట్లాగే అంటే కొంత ప్రయత్నం చేయాలి కనుక మన తెలుగు భాషకు తెలుగు గ్రంథాలకు ఇలాంటి దౌర్భాగ్యం వచ్చిందన్నారు ఆయన ఉపదేశకులు మార్గదర్శకులు ఆచార్యులు తత్వదూరులైనప్పుడు లోకానికి అపరిమితమైన హాని కలుగునని మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్నారు ఆయన ముఖ్యంగా ఎవరికైనా చెప్పేవాళ్ళు 10 మందికి మార్గదర్శనం చేయగలవారు ఆచార్యులు తత్వం తెలియకుండా ప్రవర్తిస్తే వచ్చే బాధ ఇది అని చెప్పారు భాషాతత్వం మెరుగని భాషా పండితులు కాజాలరు అట్టివారు తాము మోసపోయి ఇతరులను మోసపుచ్చి లోకానికి చాలా కీడు చేస్తారు ఇది దుర్బుద్ధి చేత కాదు పాపం వాళ్ళకి తెలియక అజ్ఞానం చేత అని చెప్పారు ఆయన అందుకని గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయన తన అంతరంగంతో తన పరిస్థితులతోనే కాదు చుట్టూ ఉండే అందరితో ఎదుర్కొన్నారు ఊరికే ఎదుర్కోవడం కాదు ఆయన ఒక్కొక్క గ్రంథాన్ని తీసుకుని దాన్ని ఎంత క్షుణ్ణంగా చూశారంటే మనం ఎవరమైనా సరే దాన్ని పట్టడం కష్టం అంత సూక్ష్మంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ మన కవిత్రయ నుంచి అందరూ తప్పులు రాశారని చెప్పలేదు వాడుక భాషా పదాలను వాడక తప్పలేదు కాబట్టి వాడుక భాషా పదాలు అందరూ వాడుకుందాము
మనందరం హృదయపూర్వకంగా మాట్లాడుకుందాము, ఆత్మీయంగా సంస్మరించుకుందాము, భాషను మరింత పరిపుష్టం చేసుకుందామని వారు చెప్పారన్నమాట. ఈ విధంగా ముఖ్యంగా విదేశాల్లో కూడా మన తెలుగు సాహిత్యవేత్తలు కొందరు ఉన్నారు. చేకూరు రామారావు గారు అటువంటి వారిలో ప్రముఖులు. వాళ్ళు ఆయన గారు ఒక సందర్భంలో వాళ్ళు డెట్రాయిట్లో తెలుగు లిటరరీ క్లబ్ అని బ్లూమ్ఫీల్డ్లో పెట్టుకున్నారు. అది మిషిగాన్ స్టేట్లో ఉంది. ఆయన ఏమంటారంటే, భాషాశాస్త్ర అవసరాలు మాకు తెలిసినంతవరకు మొట్టమొదట గుర్తించిన వారు గిడుగు వెంకట్రామమూర్తి పంతులు గారు. సవర భాష వ్యాకరణ నిర్మాణం కోసమని ఆయన తన కాలానికి అందుబాటులో ఉన్న శాస్త్ర విషయాలన్నీ అధ్యయనం చేశారు. తెలుగు భాషను గురించి కూడా ఆయన శాస్త్ర పద్ధతిలో ఆలోచించడానికి ఆధారాలు ఉన్నాయి. పై సంఘటనల వల్ల ఆయన్ను ప్రథమాంధ్ర విజ్ఞాన భాషా విజ్ఞానఖనిగా గుర్తించాల్సి ఉంది అన్నారు. అదేవిధంగా ఇక ఆయన జీవితం అంతా ఇలాగే గడిచింది. ఈ విధంగా మనం కనుక చెప్తే చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు. ఆయన జీవిత సంఘటనలు అయితేమి, ఆయన ఎవరెవరిని ఎలా ఎదుర్కొన్నారు, వారందరికీ ఆయన ఇచ్చిన సమాధానము, ఇలా సుదీర్ఘమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు. కానీ ఇది ఒక ప్రారంభ సమయంగా నేను భావిస్తూ, ఆయన ఇలా కృషి చేసి 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 చివరికి ఏమైందంటే, ఈ పిఠాపురం రాజాగారి ఒత్తాసుతో కొంతమంది వీళ్ళందరూ కలిసి ఒక పని చేశారు. ఏం చేశారంటే, వీళ్ళు చెప్పినటువంటి భావాన్ని ఖచ్చితంగా అంగీకరించకుండా తప్పనిసరిగా వాడుక భాష వాడరాదు అని ఒక చట్టం చేశారు. ఆ చట్టం చేయగానే చాలా హతాశుడైన ఆయన దానికై మాత్రం తను కృషి చేయటం మానలేదు. దానికి కారణం ఏంటంటే, వీళ్ళందరినీ చేర్చి వాళ్ళు కావాలని చేసిన పని అది, సహృదయంతో చేసిన పని కాదు, అర్థం చేసుకుని చేసిన పని కాదు. నిజంగా సమాజంలో ఉండే కొద్ది మంది అయినా సరే ఆ రోజు చైతన్యవంతంగా ప్రవర్తిస్తే 1970 వరకు ఆ పరిస్థితి కొనసాగి ఉండదు. మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న మంచి జరిగినా కూడా వాడుక భాష వాడుకోవటానికి అవకాశం లేని పరిస్థితి 1970 వరకు అలాగే కొనసాగింది. అప్పుడు వారు ఏం చేశారో తెలిసిన, చిట్ట చివరికి బాగా అలసిపోయారు ఆయన. 1940వ సంవత్సరం వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, చిట్ట చివరి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఒకసారి ఆ వృద్ధుడు పాపం 76 ఏళ్ళు ఆలోచిస్తూ అనుకున్నాడు, నా శ్రమ వృధా కాలేదు. మొట్టమొదట 4-5 మాత్రమే ఆమోదించినా నా వాదనను వేల కొద్ది మంది విద్యార్థికులు, కవులు, రచయితలు, విద్యార్థులు ఆమోదించారు. ఏదో 1-2 తప్ప తక్కిన పత్రికలన్నీ తమ సంపాదకీయ వ్యాసాలు, తక్కిన వ్యాసాలు వ్యావహారిక భాషలోనే ఇప్పుడు ప్రకటిస్తున్నారు. ఇంతవరకు నేను కృతార్థుణ్ణి. యూనివర్సిటీలను, ప్రభుత్వ శాఖలు కూడా మాత్రం నన్ను ఇంతవరకు అనుగ్రహించలేదు అని ఆ రోజు చెప్పుకున్నారు. ఈరోజు ఏ అనంతలోకాల నుంచి అయినా సరే గిడుగు వెంకటరామమూర్తి గారి అంతరాత్మ సింహపురి విశ్వవిద్యాలయంలో సంతోషిస్తూ మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే, ఇక్కడ ఆయనకు గొప్ప రాజ నిరాజనం జరిగింది, గౌరవం జరిగింది. ఒక మనిషి ఎంతకాలం జీవించారని కాదు, ఎంత శక్తివంతంగా, ఎంత పరిపుష్టంగా తాను నమ్మిన దాంట్లో జీవిస్తూ అందులోనే తమ అశువులన్నీ బాపి చిరంజీవులుగా నిలిచిపోయిన వారు వాళ్ళు ధన్యులు. వాళ్ళ పని ధన్యము, వాళ్ళ భావితరాలకు వాళ్ళు ఇచ్చే సందేశం అది. ఆ విధంగా జీవితాన్నే సందేశంగా ఇచ్చిన మహాపురుషుడు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు. అందుకని ఆయన తెలుగు భాషకు ఒక ఛాలెంజ్ అన్నమాట. ఎట్లాంటి ఛాలెంజ్ అంటే, సజీవమైన భాష, నీవు మాట్లాడుకునే భాష, దాన్ని యథాతథంగా చెప్పుకొని దాని ద్వారా భావాభివ్యక్తీకరణ చేసుకొని అందుకు కావలసిన భాషా నిర్మాణం చేసుకొని ఆ విధంగా జీవించండి, ముందుకు సాగిపోండి. తెలుగు ప్రపంచ భాషలన్నిటికంటే ఏమాత్రం తక్కువది కాదు, అంత ఉన్నత స్థానంలో సాగిపోగలదు అన్నదే ఆయన పరమచరమ సందేశంగా భావిస్తూ మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ శుభాకాంక్షలు అందిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన విక్రమ్సింహపురి యూనివర్సిటీ వారికి, ముఖ్యంగా మన డాక్టర్ జయప్రకాష్ గారికి, వెంకట్రావు గారికి, అధ్యాపక వర్గానికి, విద్యార్థి మిత్రులైన మీకు నమస్కారం, సెలవు.